हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई वीडियो वच्चेसी मा फ्रेंड पंपिंचिंदी, तनु प्रेग्नेंसी लो उन्नप्पुडु तीसिन वीडियो इदी, मोमेंट्स कनपड़तुन्नाय अनेसी शेर चेसानु। ई रोजु वीडियो वच्चेसी दीनि गुरिंचे, बेबी मूमेंट्स असलु डेली एन्नि उंडाली, ఇంకా మూమెంట్స్ రావడానికి మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, తీసుకోవాల్సిన సేఫ్టీ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను। అసలు ఈ మూమెంట్స్ అనేవి 3rd మంత్ నుంచి మొదలవుతాయి, కాకపోతే మనకి తెలవడానికి టైం పడుతుంది। అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అనుకోండి, అసలు అర్థం అవ్వదు, 6 మంత్స్ దాకా అర్థం అవ్వదు। అదే సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి 3rd మంత్ లోనే తొందరగా మూమెంట్స్ అనేవి తెలుస్తాయి, ఎందుకంటె ఫస్ట్ టైం వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కదా, అందుకు వాళ్ళకి కొంచెం లేట్ గా తెలుస్తాయి। అంతేగాని మూమెంట్స్ మాత్రం వాళ్ళు 3rd మంత్ నుంచే మొదలు పెడతారు, మనకి అది అర్థం అవ్వదు తొందరగా। సో ఈ మూమెంట్స్ అనేవి తగ్గిపోతుంటాయి కొంతమందికి, అది అసలు డైలీ ఎన్ని ఉండాలి అనేది కూడా చెప్తాను। డైలీ మూమెంట్స్ వచ్చేసి ఒక 10 ఉంటే సరిపోతుంది। ఆ మూమెంట్స్ అయితే మనము రోజంతా అయితే లెక్క పెట్టుకొని ఉండలేం కదా, మరి ఎలా తెలుస్తది అనేది కూడా చెప్తాను। ఇప్పుడు మార్నింగ్ మనము టిఫిన్ ఏదైనా తిన్నాం అనుకోండి, ఒక కొంచెం ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, పొట్ట మీద ఇలా చేయి పెట్టి చూసారంటే ఒక 3 మూమెంట్స్ వస్తాయి మార్నింగ్। ఆ 3 మూమెంట్స్ ని కౌంట్ చేసుకోవాలి। ఎలా అంటే మనం వేడివేడిగా తిన్నాం అనుకోండి, వాళ్ళకి లోపల కొంచెం మూమెంట్ ఇస్తారు। తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం లో కూడా మనము లంచ్ చేశాక ఒక 3 మూమెంట్స్ వస్తాయి, అవి కౌంట్ చేసుకోవాలి। ఇంకా నైట్ టైం లో కూడా డిన్నర్ అయిపోయాక అప్పుడు ఒక 3 మూమెంట్స్ వస్తాయి, అవి కూడా కౌంట్ చేసుకోండి। ఇంకా మొత్తమంతా 9 అయిపోయాయి కదా, ఏదైనా ఒక టైం లో మనం టీ అయినా లేకపోతే వేడివేడి పాలైనా ఇవి తాగినప్పుడు కూడా మూమెంట్స్ వస్తుంటాయి। ఇంకా డైలీ రోజు మొత్తంలో మనము ఒక 9 మూమెంట్స్ నుంచి 10 వరకు వస్తే సరిపోతుంది మనకి। మూమెంట్స్ ఇలా కౌంట్ చేసుకోండి, ఎందుకంటే డైలీ అంతా వస్తానే ఉంటాయి మూమెంట్స్, అవన్నీ కూడా మనం చూసుకుంటే మూమెంట్స్ తక్కువ అనేతే ఏముండదు, కరెక్ట్ గానే ఉంటాయి। మనకి ఒకవేళ మూమెంట్స్ లేవు అని మీరు అనుకుంటే, ఆ మూమెంట్స్ లేనప్పుడు కడుపు ఎలా ఉంటుందో తెలుసా, బిగబట్టినట్టుగా ఉంటుంది। వాళ్ళు ఫ్రీగా కడుపులో తిరిగితే మనకి ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు తిరగకుండా ఉన్నారనుకోండి మనకి కడుపు బిగబట్టినట్టుగా ఉంటుంది, అదే సింప్టమ్ మనకి। కడుపు విర్రగా అయ్యిందంటే లోపల మూమెంట్స్ తగ్గినట్టు। అయితే మనము ఫస్ట్ చూసుకోవాలి మూమెంట్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో అప్పుడు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి, వెళ్ళి స్కానింగ్ తీయించుకోవాలి। మనకు ఉమ్మనీరు ఏమైనా తక్కువ ఉంటే ఆ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి। సో ఉమ్మనీరు పెరగడానికి వాళ్ళు కొన్ని సిరప్స్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు, ప్యాకెట్ లో పౌడర్ ఇస్తారు, ఇంకా లేదా సిరప్ కూడా ఇస్తారు, అవి తాగమంటే మనకు ఉమ్మనీరు కౌంట్ పెరుగుతుంది। ఇది ఇలా అయితే ఉమ్మనీరుని పెంచుకోవచ్చు। ఇంకా ఇంట్లో అయితే మనము బార్లీ గింజలను దొరుకుతాయి, ఆ బార్లీ గింజలు తెచ్చుకొని మనము గంజిలాగా చేసుకొని తాగాలి। ఇంకా వచ్చేసి కొబ్బరి బోండా ఉంటుంది చూడండి, కొబ్బరి బోండా నీళ్ళు తాగితే కూడా చాలా మంచిది। వెజిటబుల్ జ్యూసులు, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి కూడా తాగాలి, ఇవన్నీ తాగాలి। ఇంకా వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్, వాటర్ అయితే చాలా తాగాలి। వాటర్ తాగడం వల్ల కూడా మనకి చాలా మంచిది, వాటర్ తాగకపోతే మనకి మూమెంట్స్ అవన్నీ తగ్గిపోతాయి, అసలు హెల్త్ కూడా చాలా మంచిది కాదు వాటర్ తాగకుండా। వాటర్ అయితే కంటిన్యూస్గా తాగుతూనే ఉండాలి, కొంచెం లైట్గా వేడి చేసుకొని తాగండి, సమ్మర్ అయితే పర్లేదు। సో ఇలా అయితే చేసి చూడండి, మీకు మూమెంట్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తాయి। ఇంకా లెఫ్ట్ సైడ్లో పడుకోవడానికి ట్రై చేయండి।